నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజరాబాద్ ఉప ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు సొంతూరు కమలాపూర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నాడే కానీ హుజరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే కాదు ఆఖరుకు తాను పుట్టిన గడ్డ కమలాపూర్ గ్రామాన్ని కూడా ఈటెల ఏమాత్రం పట్టించుకోలేదు సొంతూరు నుంచి శామీర్పేటలో కట్టుకున్న రాజా ప్యాలెస్ లాంటి ఇంటికి షిఫ్ట్ అయిన ఈటెల రాజేందర్ చివరకు తన బంధువులు సొంత ముద్రాజ్ కులస్తులను కూడా చిన్నచూపు చూశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా కమలాపూర్లోని ఈటెల రాజేందర్ బంధువులు ఆయన ఇంటి చుట్టుపక్కల వారు ముదిరాజ్ కులస్తులు గ్రామస్తులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు గులాబీ కండువా కప్పుకున్న సందర్భంగా ఈటెల రాజేందర్ తమ పట్ల వ్యవహరించిన తీరును వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు ఈటలతో పైరవీలు చేసుకున్న వారు కోట్ల రూపాయలకు పడగలెత్తారని తమకు సంబంధించిన కొద్ది మందిని మాత్రమే ఆయన ఆదరించాడని తెలిపారు సొంత కులస్థులం బంధువులమైన తమను ఏనాడు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్ సోదరి మత్స్యకారుల సంఘం భవనానికి తాళం వేసిన ఘటనను గ్రామస్తులు హరీష్ రావుకు తెలిపారు అంతేకాకుండా తమ ఇంట్లో మగవాళ్లపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించి ఈటెల కుటుంబ సభ్యులు వేధించేవారని హరీష్ కు వివరించారు ఇరుగు పొరుగు వారమైన తమను ఏనాడు ఆదరించలేదని ఈటెల చుట్టుపక్కల ఇళ్లవారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఈటెల కుటుంబం నివసించే వీధిలోనే తాము నివాసం ఉంటామని బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కూడా ఏనాడు తమ బాగోగులు పట్టించుకోలేదని ారు తమపైనే పోలీసు కేసులు పెట్టి వేధించారని మహిళలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇచ్చిన పాపన పోలేదని కమలాపురం ప్రజలు తెలిపారు కమలాపూర్ గ్రామస్తులు చెప్పిందంతా విన్న మంత్రి హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ని గెలిపించాలని మీ అందరికీ తాను ఇక ముందు అండగా ఉంటానని హామీ ఇచ్చారు మొత్తంగా హుజరాబాద్ ఎన్నికలకు ముందు ఈటెల రాజేందర్ సొంతూరులో ఆయన బంధువులు సొంత కులస్తులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం బండి బ్యాచ్కు షాకింగ్ గా మారిందనే చెప్పాలి